పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాల జయాపజయాలతో సంబంధం లేని విపరీతమైన క్రేజ్ ప్రేక్షకుల్లో ఉంది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబుకి కూడా టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ స్టార్ హీరోలిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రానికి చక్కటి వాయిస్ ఓవర్ ని అందించి ఆహ్లాదపరిచాడు మహేష్ బాబు. తాజాగా పాన్ ఇండియా చిత్రాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. టైర్ 1 స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రమే ఇంతవరకు పాన్ ఇండియా చిత్రాల్లో నటించలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోల చిత్రాల కలెక్షన్స్ పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్స్ ని ధీటుగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ టాప్ 10 కలెక్షన్స్ ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయిన మహేష్ బాబు చిత్రం సర్కార్ వారి పాట 155 కోట్లు వసూలు చేసి టాప్ 8 లో ఉంది. అలాగే టాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ 132 కోట్ల వసూళ్లతో టాప్ 10 లో ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ నాటికి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు కారు చౌకగా ఉన్నప్పటికీ టాప్ 10 లో నిలవటం విశేషం. కేవలం తెలుగులో మాత్రమే విడుదలై ఇలాంటి కలెక్షన్స్ ని సాధించడం పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల రేర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు.